ఇది మెదక్ జిల్లా. తొమ్మిది వేల 699 చదరపు కిలోమీటర్లు. నలభై 6 మండలాలు. 27 లక్షలకు పైగా జనాభా. 61 పోలీస్ స్టేషన్. మంది పోలీస్ సిబ్బంది. ఒక్క ఎస్పీ. సీఎం గారు మనకి ఇచ్చిన మాట, ఫ్రెండ్లీ పోలీస్ అని అనుకున్నప్పుడు ఫ్రెండ్లీ పీపుల్ కూడా అట్లే ఉండాలా. ఆ వైఖరి మార్చుకొని ప్రజలు పోలీసు ఇద్దరు కలిస్తేనే అనుకున్నటువంటి ఒక అద్భుతం సాధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మనిషి పోలీస్ అవడానికి 10 రెట్లు కష్టపడితే అయ్యాక 100 రెట్లు కష్టపడతాడు. ఆ 100 రెట్ల కష్టానికి 100% ఫలితం రావాలంటే 100% ప్రజల సహకారం ఉండాల్సిందే. ప్రజల సహకారం ఉండాలంటే ముందు ప్రజలకు అవగాహన ఉండాలి. మీ అవగాహన కోసమే మేము చేసే ఈ వీడియో. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగమే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కప్. గ్రామంలో ఉత్సాహవంతులైన యువతీ యువకులకు క్రీడల పోటీలను నిర్వహించి విజేతలకు మన ముఖ్యమంత్రి గారిచే బహుమతులు ప్రదానం చేశారు. వీరిలో ఇంట్రెస్ట్ అండ్ అర్హత ఉన్న యువతీ యువకులకు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన కోచింగ్ని ఉచితంగా ఇచ్చారు. మన ఊరు మన చెరువు అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మిషన్ కాకతీయ పనుల బాధ్యతలను మెదక్ జిల్లా పోలీసులు తీసుకున్నారు. ఇది మన జిల్లా ఎస్పీ గారు స్వయంగా దత్తత తీసుకున్న గ్రామం. ఇక్కడ ప్రజల కోసం వాటర్ ప్యూరిఫైర్, లైబ్రరీ మరియు స్కూల్ కాంపౌండ్ వాల్ లాంటివి ఎన్నో నిర్మించారు. ఇది మెదక్ జిల్లా ఐటీ కోర్ డిపార్ట్మెంట్. ఇక్కడ వివిధ రకాలైన ఐటీకి సంబంధించిన సేవలని ప్రజలకు అందిస్తారు. ఇందులో భాగమే ప్రాజెక్ట్ స్వార్. స్వార్ అంటే స్వీడిష్లో సమాధానం అని అర్థం. ప్రజల నుంచి అందిన వివిధ రకాలైన ఫిర్యాదులను డిజిటైజ్ అంటే ఆన్లైన్లో ఎంటర్ చేసి ఒక రిసిప్ట్ని జనరేట్ చేసి దాని ద్వారా ఎవరిని కలవాలో తెలియజేస్తూ వారికి ఒక మెసేజ్ కూడా పంపి వాళ్లకి తక్షణమే న్యాయం జరిగేలా చూసే ప్రక్రియే స్వార్ అంటే. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే అనే ఒక కార్యక్రమాన్ని ఎస్పీ మెదక్ గారు తన ఛాంబర్లో కండక్ట్ చేస్తారండి. దీంట్లో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ యొక్క ఫిర్యాదుని ఎస్పీ గారికి అందజేస్తారు. ఎస్పీ గారు ఆ ఫిర్యాదుని స్వీకరించి దానిపైన కన్సర్న్ ఆఫీసర్కి ఎండార్స్ చేసి దాన్ని మా ఐటీ కోటింగ్కి ఇస్తారు. మేము వాటిని స్కాన్ చేసి కన్సర్న్ ఆఫీసర్కు పంపిస్తాం. అదేవిధంగా ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా కన్సర్న్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో అతనికి ఎస్ఎంఎస్ ద్వారా తను ఏ ఆఫీసర్ని కలవాలనే విషయాన్ని కూడా మేము అతనికి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తాం. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ఎఫ్ఐఆర్ వివరాలు, డయల్ 100 కాల్ సెంటర్కి కాల్ చేసిన వారి యొక్క వివరాలు, పాస్పోర్ట్కి సంబంధించి అప్లై చేసిన వివరాలు, వారి యొక్క వివరాలన్నీ కూడా మేము ప్రతిరోజు తీసుకుని వారందరికీ మా ఐటీ కోటింగ్ సెంటర్ నుండి ఫోన్లు చేసి వారి నుండి సమాచారాన్ని సేకరిస్తాం. మేము డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, పోలీసులు సరైన సమయంలో స్పందించారా లేదా సార్? ఇదే కాకుండా మేము మీ సేవ అనే ఒక అప్లికేషన్ని కూడా మెయింటైన్ చేస్తున్నామండి. ఈ మీ సేవలు వచ్చేసి దరఖాస్తుదారుడు తన పోలీస్ స్టేషన్కు రాకుండా మీ సేవ ద్వారానే తన అప్లికేషన్ ఇస్తాడు, మీ సేవ ద్వారానే తన సర్టిఫికెట్ను పొందుతాడు. ఎస్ఎంఎస్ సర్వీస్ అనేది కూడా ఒకటి మేము చేస్తున్నామండి. దీంట్లో వచ్చేసి 101 గ్రూపుల్ని మేము ఇక్కడ ఇప్పటివరకు మెయింటైన్ చేశాం. ఈ 101 గ్రూపుల్లో బ్యాంకర్స్, పోలీస్ ఆఫీసర్స్, స్కూల్ కరెస్పాండెంట్స్, స్కూల్ బస్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ఇలా
రకరకాలైన గ్రూప్స్ ని, మహిళా గ్రూప్లు వీటన్నిటినీ క్రోడీకరించి వాళ్ళ యొక్క సమాచారాన్ని తీసుకుని వారికి ప్రతిరోజు మోటివేషనల్ మెసేజెస్, అలర్ట్ మెసేజెస్ మరియు హెచ్చరికలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మేము ఇక్కడ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తాం. ఫేస్బుక్ పేజ్, మెదక్ జిల్లా పోలీస్కి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, అది ఒక్కసారి చూస్తే చాలు మీకు పోలీసులు ఎన్ని పనులు చేస్తున్నారో అర్థమైపోతుంది. మెదక్ పోలీస్ ఫేస్బుక్ పేజ్ని ప్రారంభించిన సంవత్సరంలోనే 6,000 మంది పైగా ఫాలోవర్స్ని ఫాలో అవుతున్నారు. అంటే మేము పెట్టే సమాచారము వారికి ఎంతగా సహాయకరంగా ఉందో చూడవచ్చును. స్నేహపూరితమైన ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మేము చేస్తున్న పనులను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటాము. మేము చేస్తున్న ఇనిషియేటివ్స్ ప్రజలకు తెలుపుతూ ఉంటాము. అదే కాకుండా జిల్లా వాట్సాప్ 9490617555 వాట్సాప్, ఈ వాట్సాప్ నంబర్ ద్వారా మీరు మీ సమస్యలు తెలియజేయవచ్చు. సిసి కెమెరాస్, పెరిగే టెక్నాలజీ ద్వారా క్రైమ్ రేట్ తగ్గించే ప్రయత్నం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పారదర్శకత పెంచే ప్రయత్నంలో ఒక భాగమే ఈ సిసి కెమెరాస్. ఇది మన మెదక్ జిల్లా సిసిటివి కమాండ్ కంట్రోల్ సెంటర్. 6వ తేదీ 3వ నెల 2016 సంవత్సరంలో డీజీపీ గారైన అనురాగ్ శర్మ సార్తో ఇది ప్రారంభోత్సవం జరిపించడం జరిగింది. ఇటీవల రోడ్లపైన జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్, హిట్ అండ్ రన్ కేసెస్, చైన్ స్నాచింగ్స్, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే వ్యక్తులు, యూటీజింగ్స్ అలాంటి వాటిని నిరోధించడానికి కూడా మనకు ఈ సిసి కెమెరాస్ ఉపయోగపడతాయి. ఆటోస్ నంబరింగ్, ఇక్కడ ప్రతి ఆటోకి పోలీసు వారు ఇచ్చిన ఒక నంబర్ ఉంటుంది. యూటీజింగ్ పర్పస్ కాకుండా దొంగతనానికి సంబంధించి కానీ, ఈ నేషనల్ హైవే పైన యాక్సిడెంట్లకు సంబంధించి కానీ, ఈ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంటాయి ఈ నేషనల్ హైవే పైన. ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్లు బాగా ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ కన్సూమ్ చేసి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అవుతుంటాయి. సో వీటి అన్నిటికి కూడా మనకి ఆటో నెంబర్ ద్వారా ఎవరైనా ఐ విట్నెస్ ఉంటే, వాళ్ళకు చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ TS 07 TS 15 అని గుర్తుండిపోవడానికి చాలా కష్టం ఉంటుంది. అట్లాంటి సులభంగా ఉండడం కోసము ఈ సీరియల్ నెంబర్ 93 ఫలానా నెంబరు అని చెప్తే మనం ఆ నెంబరు ఓనర్ ఎవరో పోలీస్ స్టేషన్కి చెప్పేసినట్టయితే మనకు దాని ద్వారా ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం వచ్చి పట్టుకోవచ్చు. పిఎస్ నంబర్ నంబర్స్ హమారే ఈ పోలీస్ స్టేషన్ కో జో బి పిఎస్ నంబర్ సే ఇన్ఫర్మేషన్ జా రా ఉస్కో డైరెక్ట్ పకడ్ కర్ జో బి కామ్ హో రహే హై హమారే లియే బహుత్ అచ్చా హై. సేఫ్ కాలనీ, ఆ పేర్లోనే అర్థం ఉంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. మన కాలనీలోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో తెలిస్తే నేరం జరిగే అవకాశమే ఉండదు. ఓన్లీ వన్ ఎంట్రీ అండ్ వన్ ఎగ్జిట్ గా పెట్టి చుట్టూ ఉన్న ఏరియాని గ్రామ పంచాయతీ సహకారంతో కాంపౌండ్ వాళ్ళు చేయించడము అండ్ విద్యుత్ నగర్ అసోసియేషన్ సహాయ సహకారాలతో ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కాలనీలో లాస్ట్ 5 ఇయర్స్ క్రైమ్ రేట్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 10 to 15 క్రైమ్స్ జరిగే ఈ కాలనీ జీరో క్రైమ్, 2015 ఇయర్లో జీరో క్రైమ్గా ఉండింది. దీంతో 100% క్రైమ్ ఫ్రీ ఏరియాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. 1 ఇయర్ నుంచి ఒక్క దొంగతనం కూడా ఇక్కడ జరగలేదు. ఒకే ఒకటి చిన్న దొరికింది, అది సీసీ కెమెరాల ఆధారంగా అతను కూడా దొరికిపోవడం జరిగింది. అతను కూడా మెడ్షన్ నుండి తూప్రాన్ పిఎస్ పరిధి వరకు మొత్తం 15 నుంచి 20 దాబాలు రోడ్ సైడ్లో ఉన్నాయి. నైట్ అవర్స్లో వెహికల్స్లో వచ్చి మొత్తం మద్యం సేవించి పోయే టైంలో అవి అన్కాన్షియస్లో ఉంటారు కనుక యాక్సిడెంట్స్ చాలా జరిగింది. దీని విషయమై నేను దాబా వాళ్ళకు మద్యాన్ని అలో చేయొద్దని చెప్పినాను. మద్యం అలో చేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి తగ్గినాయి. లిక్కర్ టోటలీ క్లోజ్ చేయించారు. ఫ్యామిలీస్ చాలామంది వస్తున్నారు, బిజినెస్ కూడా చాలా బాగుంది. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ని అరికట్టడానికి మరియు స్పీడ్స్ని కంట్రోల్ చేయడానికి పోలీసు వారు ఇంటర్సెప్టార్ అనే వెహికల్స్ని ఉపయోగిస్తారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ అంటే విపిఓ, ఫారెన్లో ఉన్నట్టే మెదక్లో ప్రతి విలేజ్కి ఒక విపిఓ ఉంటారు తెలుసా. వీరు వీరికి కేటాయించిన గ్రామాలకు తరచుగా వెళ్తూ అక్కడ వారి సమస్యలను తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు ఆ సమస్యలని అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. పోలీస్ ఆఫీసర్ వచ్చే నుంచి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఏదైనా వచ్చినా సార్ ఫోన్ చేస్తే అక్కడ వచ్చేస్తుండు. ఈ ఆఫీసర్ వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది సార్. చేతన, తెలంగాణలో మొట్టమొదటిసారిగా చేతన అనే కౌన్సిలింగ్ సెంటర్స్ని మన ఎస్పీ గారు ఏర్పాటు చేశారు. రిటైర్డ్ టీచర్స్ని కౌన్సిలర్స్గా నియమించి కౌన్సిలింగ్ ద్వారా కుటుంబ తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మన ఇండియాలోనే ఇక్కడ ఇటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ నిర్వహించబడడం అనేది ఇదే ఫస్ట్ టైం. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చే క్రమంలో ఈ యొక్క చేతన ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ భయం లేదు, ఉండే విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అని ఒక నిర్భయంగా మరి వారి సమస్యలు చెప్పుకున్నారు. 118 కేసులు వచ్చినాయి ఇంతవరకు, 87 పరిష్కారమైనవి.
కి మేడం వాళ్ళు సార్ వాళ్ళు మంచిగా మాట్లాడతారు, మన బాధ చెప్పుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ మాకు దెబ్బలు కొట్టకుండా ఏది కొట్టకుండా ఇది చేసారు, మంచిగా చేసారు కాబట్టి మమ్మల్ని పంపిస్తారు కాబట్టి వాళ్ళకు ఒక ధన్యవాదాలు. షీ టీమ్స్ ఆడపిల్లలకు ఆయుధం లాంటివి. షీ టీమ్స్ తెలంగాణ డిస్టిక్లో మొట్టమొదటిసారిగా మెదక్ డిస్టిక్లో మన ఎస్పీ మేడం బడుగుల సుమతి ఆధ్వర్యంలో సిద్దిపేట యందు షీ టీం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రస్తుతం మనము మెదక్ డిస్టిక్లో 8 షీ టీంలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు మనం టోటల్ 800 ఈటీజర్స్ పట్టుకోవడం జరిగింది. 800 ఈటీజర్స్ కు మనము 3 విధాలుగా కౌన్సిలింగ్ చేస్తాము. కాలేజ్ కు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం, రోడ్డు పైన ఏ ప్రాబ్లం లేకుండా బాగానే ఉంది. ఇంప్లిమెంట్ కాకముందు చాలా ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అయ్యేదాన్ని, ఎక్కడైనా నడవాలంటే ఇప్పుడు ధైర్యంగా నడవగలుగుతున్నాను. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఒక లీఫ్లెట్స్ ఇది తయారు చేయడం జరిగినది. దీని యందు ప్రతి ఒక్క పొలిటీషియన్ మొబైల్ నెంబర్స్ మరియు వారి యొక్క ల్యాండ్ లైన్ నెంబర్స్, సబ్ డివిజన్ ఆఫీసర్ ఫోన్ నెంబర్స్, సిఐ ఫోన్ నెంబర్స్ అన్ని దీంట్లో ప్రతి ఒక్క విషయాలు, డిస్ట్రిక్ట్లో జరిగే ప్రతి ఒక్క క్రైమ్స్ అండ్ యాక్సిడెంట్స్ మొత్తం టోటల్ దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ లీఫ్లెట్స్ ప్రతి ఒక్కరికి అందేటట్లు మన విలేజ్ పోలీస్ ఆఫీసర్స్తో వారికి అందించడం జరుగుతున్నది. పల్లె నిద్ర అప్పట్లో రాజులు చేసేవారంట ఈ పల్లె నిద్ర, ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు. ప్రజలతో కలిసి వారి సమస్యలు తెలుసుకొని వారితోనే నిద్రించడం ప్రజలకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పల్లె నిద్రలో భాగంగా రాత్రి 8 నుండి 9 గంటల మధ్యలో మేము ఇక్కడికి చేరుకోవడం వల్ల గ్రామంలో విద్యార్థులను, రైతులను, కూలీలను, వివిధ వర్గాల ప్రజలను అందరినీ నేరుగా కలుసుకొని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే విని, చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే ఇక్కడే పరిష్కరిస్తున్నాం, ఇంకేమైనా కొద్దిగా పెద్ద సమస్యలు ఉంటే అవి ఏ విధంగా తీర్చుకోవాలి ఏంటి అనేటివి సలహాలు ఇస్తున్నాం. విద్యార్థులు ఉంటే వాళ్ళకి పరీక్షల కాలంలో ఎలా నెట్టుకు రావాలి ఏంటి అనేటివి కూడా సూచనలు చేస్తున్నాం. ఈ పల్లె నిద్రలో భాగంగా చాలా వరకు సమస్యలు పోలీస్ స్టేషన్ వరకు రాకుండా ఇక్కడే తీరిపోతున్నాయి. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తీర్చడానికే ఈ పల్లె నిద్ర కార్యక్రమము. మామూలుగా పోలీసు వాళ్ళు వచ్చి మా ఊళ్ళో తిరగడం వల్ల ప్రతి వాళ్ళకు కూడా ఏమైంది అవగాహన వస్తుందండి, ఏది చేస్తున్నా ఏం చేస్తున్నాం ఇది చెప్తున్నారు అనమాట. విద్యార్థులకు ఇది చేయండి, రైతులకు ఇది చేయండి, మళ్ళీ మంచి వ్యవసాయం బాగా చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే ఈ పల్లె నిద్ర ప్రోగ్రాం వల్ల ప్రతి ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుంది. మేల్కొలుపు, మద్యపానం, మూఢనమ్మకాలు, అనుమానాలు, మాయల నుంచి ప్రజలను మేల్కొల్పే ప్రయత్నం ఈ మేల్కొలుపు కార్యక్రమం. పోలీసులే కళాకారులుగా మారి పాటలు నాటకాల ద్వారా పల్లెల్లో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. పబ్లిక్కి సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడానికి బదులుగా సమస్యలు రాకముందే ఈ విధంగా ఉంటే సమస్యలు వస్తాయి అనే ఒక విషయాన్ని పబ్లిక్ అవగాహన చేసుకొని క్రైమ్ రేట్ తగ్గే అవకాశాలు కానీ పబ్లిక్ చట్టాల పరంగా తప్పులు చేయకుండా ఉండడం కానీ జరుగుతుంది. ఎంతో మంది యువకులకు, యువతులకు, చిన్నపిల్లలకు, చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు, పెద్దవాళ్ళకు కూడా వాళ్ళకు మంచి మార్గంలో వెళ్ళేటందుకు మేము శాశ్వతంగా ప్రయత్నిస్తున్నాము. ఈ సీజన్ చాలా ఆగిపోయింది ప్రస్తుతానికి, అప్పుడు ఉన్నంత లేదు. నేను చూసినంత మాత్రం వాళ్ళు పెట్టిన షీ టీమ్ కానీ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వల్ల లేడీస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా త్రూ వాట్సాప్ కానీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే దాన్ని ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ మెదక్ డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ అస్ వెల్ అస్ ఫర్ కేసీఆర్. మెదక్ పోలీస్ వాళ్ళకు కృతజ్ఞత. థ్యాంక్ యూ ఫర్ షీ టీమ్ అండ్ ఎస్పీ మ్యామ్. మేడం, మా లేడీస్ అందరి తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారి సేవలు ఎంత అవసరమో పోలీసుకి ప్రజల సహకారం కూడా అంతే అవసరం. నూతన రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, నూతన అరవడిలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానమే ఫ్రెండ్లీ పోలీసింగ్. మేము చేసే ప్రతి పని మీ క్షేమం కోసమే. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత తీసుకొని రావడం కోసమే. పోలీసులంటే నమ్మకం పెంచుకోండి, భయం కాదు. ధైర్యంగా మీ సమస్యలను మా వద్దకు వచ్చి చెప్పండి. మెదక్ జిల్లా పోలీస్ మీకోసం, మీతోనే, మీ వెంటే. పోలీసులు చేసే ప్రతి పని మన కోసం, మన మంచి కోసం. ఆలోచన మార్చుకోండి, అవగాహన పెంచుకోండి. మెదక్ పోలీస్ మీకోసం.
మీతోనే మీ వెంటే.